హలో అండి, నా పేరు డాక్టర్ సబీబ్ రాజా. ఐమ్ ద డిపార్ట్మెంట్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ అండ్ మినిమల్ యాక్సెస్ సర్జరీ, కిమ్స్ సవేరా హాస్పిటల్, అనంతపూర్. ఈరోజు లాప్రోస్కోపీ గురించి మీతో మాట్లాడదామని వచ్చినాను. లాప్రోస్కోపీ అంటే మోస్ట్లీ కామన్లీ ఆర్ మినిమల్ యాక్సెస్ సర్జరీ. మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటే ఏమంటే చిన్న గాయంతో మినిమలీ యాక్సెసబుల్ ఏరియాతో పోయి సర్జరీ చేయడం. సో అది మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటారు. తర్వాత లాప్రోస్కోపిక్ కడుపులో చేసే సర్జరీస్ అన్నిటికీ లాప్రోస్కోపీ అంటారు, విత్ మినిమల్ యాక్సెస్. సో ఎప్పుడు ఇదన్నీ వచ్చిందంటే లాస్ట్ ఒక 10 to 15 ఇయర్స్ నుంచి ఈ సర్జరీస్ అన్నీ ఉన్నాయి, లాప్రోస్కోపిక్ సర్జరీస్ అన్ని. ముందు కాలంలో అన్ని ఇప్పుడు వెన్ ఓపెన్ సర్జరీ, కంప్లీట్గా కడుపు ఓపెన్ చేయాలా, కడుపులో ఏ ప్రాబ్లం ఉంటే కూడా డిపెండ్స్ అపాన్ ది ఏరియా. గాల్ బ్లాడర్ ప్రాబ్లం అంటే గాల్ బ్లాడర్ దగ్గర ఓపెన్ చేస్తారు, అపెండిక్స్ ప్రాబ్లం అంటే అపెండిక్స్ దగ్గర ఓపెన్ చేస్తారు. సో దీనివల్ల ఏమి ప్రాబ్లం ఉండినా ఆ కాలంలో అంటే పేషెంట్ డిశ్చార్జ్ టైం వాస్ టేకింగ్ మోర్, అంటే పెయిన్ ఉంటుంది పేషెంట్కి, ఎందుకంటే ఆల్ ద మజిల్ అన్ని కట్ చేసుకొని తర్వాతనే సర్జరీ చేస్తున్నాము ఒకప్పుడు. తర్వాత ద లాప్రోస్కోపిక్ సర్జరీకి ఈ లాప్రోస్కోపీ వల్ల ఏమేమి అడ్వాంటేజ్ అని చూస్తే, ఫస్ట్ పాయింట్, పెద్దగా గాయం చేయాలని అవసరం లేదు. చాలా చిన్న గాయం ఉంటే చాలు, 1 సెంటీమీటర్ గాయం ఉంటాయి, తర్వాత చిన్న చిన్నది 2-3 ఉండొచ్చు 0.5 సెంటీమీటర్లో. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఎక్కువ. వాట్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ అని చూస్తే, పెయిన్ తక్కువ, ఎర్లీ డిశ్చార్జ్. ముందు ఓపెన్ సర్జరీ చేసినప్పుడు పేషెంట్ వారం హాస్పిటల్లో ఉండాలా, ఇప్పుడు విత్ ఇన్ 1 or 2 పేషెంట్ కెన్ బి డిశ్చార్జ్డ్. ఏమేమి సర్జరీ కామన్గా చేస్తారు అని చూస్తే, కామన్గా గాల్ బ్లాడర్ సర్జరీ, అపెండిక్స్ సర్జరీ, తర్వాత యూట్రస్ సర్జరీస్, ఓవరీ సర్జరీస్, ఇదన్నీ కామన్గా లాప్రోస్కోపీతో చేసేది. సరే, గాల్ బ్లాడర్ సర్జరీలో ఎట్లా ఉంటుందంటే, ముందు చెప్పినట్లే ఒక చిన్న గాయం ఉంటుంది బొడ్డు దగ్గర, పైన చిన్న చిన్న గాయాలు ఉంటాయి. సపోజ్ ఈరోజు ఆపరేషన్ చేసినాము, ఏం ప్రాబ్లం లేదంటే ఈరోజు సాయంకాలం కూడా డిశ్చార్జ్ చేయొచ్చు, లేకపోతే మ్యాక్సిమం రేపు డిశ్చార్జ్ చేసేస్తాం. అపెండిక్స్ సర్జరీలో ఏమి ప్రాబ్లం లేదు, సింపుల్గా ఉంది అంటే నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసేస్తాం. మెయిన్గా ఫర్ ఫీమేల్స్ యూట్రస్ అండ్ గైనకాలజీస్, మెయిన్లీ గైనకాలజికల్ సర్జరీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హిస్టరెక్టమీ అంటారు, గర్భకోశం తీయడం. దాంట్లో ముందు కాలం అని ఓపెన్ చేయాలా, తర్వాత వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ పనిచేయడం అన్ని కూడా ఇట్ టేక్స్ అట్లీస్ట్ 10 to 15 డేస్ కొంచెం నార్మల్ అవడానికి అవుతాయి. అది కూడా ఈ కాలంలో అన్ని లాప్రోస్కోపీతో చేస్తున్నాము. సో బొడ్డు దగ్గర చిన్న గాయం ఉంటాయి, పైన కింద చిన్న చిన్న గాయాలు ఉంటాయి, అంతే తప్ప ఇట్స్ నాట్ అ మేజర్ సర్జరీ. ఈరోజు సర్జరీ చేసేస్తే రేపు మర్నాడు మోస్ట్లీ సమ్టైమ్స్ నెక్స్ట్ డే కూడా డిశ్చార్జ్ చేసేస్తాము. అడ్వాంటేజ్ ఆఫ్ లాప్రోస్కోపీ అది. ఓవేరియన్ సర్జరీస్ చాలా ఉన్నాయి, ఓవేరీలో నీలగడ్డ ఉండొచ్చు, కొన్నిసార్లు చాక్లెట్ సిస్ట్ అంటారు, అదన్నీ కూడా వీ కెన్ డూ అండర్ లాప్రోస్కోపిక్ సర్జరీస్. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లైఫ్ సేవింగ్ ఏమంటే రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని చెప్తారు. రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమంటే, కొన్నిసార్లు యూట్రస్లో ప్రెగ్నెంట్ కాకుండా ట్యూబ్స్లో ప్రెగ్నెంట్ అవుతారు, ట్యూబ్లో, ఫెలోపియన్ ట్యూబ్ అని చెప్తాం. సో అది రప్చర్ అయిపోతాయి. సో దానివల్ల కంప్లీట్ బ్లీడింగ్ విల్ బి దేర్. ఆ పేషెంట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ పేషెంట్, ఇమీడియట్గా సర్జరీ చేసేయాలా, అరౌండ్ 2 to 3 లీటర్స్ ఆఫ్ బ్లడ్ విల్ బి దేర్ ఇన్సైడ్. సో అది అన్నిటికీ మేనేజ్ చేయడానికి నౌ డేస్ వీఆర్ డూయింగ్ విత్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఇట్సెల్ఫ్. తర్వాత అనదర్ కామనర్ కండిషన్ ఇస్ పర్ఫరేషన్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డియోడెనల్ అల్సర్ పర్ఫరేషన్, అల్సర్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయి చిన్నగా పగిలిపోతాయి, పగిలిపోతే అప్పుడు కడుపు మొత్తం పసుపు ఫామ్ అయిపోతాయి. సో ఆ సర్జరీస్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ సర్జరీ. ఆ సర్జరీ కూడా ఈ కాలంలో అన్ని లాప్రోస్కోపీలో స్టే చేస్తున్నాము. లాప్రోస్కోపీలో చేయడం వల్ల పేషెంట్ రికవరీ బాగుంటుంది, పెయిన్ అంత ఎక్కువగా ఉండదు, తర్వాత అతను వర్క్కి పోయేది కూడా నార్మల్ వర్క్కి పోవడం కూడా చాలా ఈజీగా ఎర్లీగా పోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ది అడ్వాంటేజెస్ అండ్ ద కామనెస్ట్ సర్జరీస్ చెప్పాను. సరే, వేరే ఏం సర్జరీస్ చేస్తారు అంటే హెర్నియాస్. హెర్నియా కూడా ముందు కాలం మనం, ఇప్పుడు కూడా వన్ ఆఫ్ ద కామనెస్ట్ డిజీస్ హెర్నియా, అందరికీ ఉంటుంది. అన్ని ఓపెన్ సర్జరీస్ పీపుల్ ఆర్ డూయింగ్, ఇప్పుడు అదన్నీ కూడా లాప్రోస్కోపిక్ సర్జరీస్తో అయిపోయినాయి. లాప్రోస్కోపిక్ సర్జరీస్తో పేషెంట్ రికవరీ ఇస్ వెరీ ఫాస్ట్, పేషెంట్ పెయిన్ ఇస్ వెరీ వెరీ లెస్,
ఆల్ టైప్ ఆఫ్ హెర్నియాస్. కొంతమందికి ఇంగోనల్ హెర్నియాస్ బీజాల దగ్గర ఉంటాయి ఏజ్డ్ పర్సన్స్కి, కొంతమంది ఫీమేల్స్కి బొడ్డు దగ్గర అంబ్లికల్ హెర్నియాస్లు ఉంటాయి. చాలామందికి కామనెస్ట్ ఇది ఇన్సెషనల్ హెర్నియా అని చెప్తారు. అంటే ముందు ఒక సర్జరీ ఏమైనా అయింటే ఆ సర్జరీ గాయం కొంచెం కుట్లు ఏదో ఊడిపోవడం అట్లా ఏమైనా ఉంటే ఇన్సెషనల్ హెర్నియా అని చెప్తారు. సో ఆ సర్జరీస్ కూడా వీ కెన్ డూ విత్ లాప్రోస్కోపిక్ సర్జరీస్. ఇప్పుడు చెప్పినట్ల కామనెస్ట్ ప్రొసీజర్ అని మీకు చెప్పినాను. సరే వేరే ఏమేమి సర్జరీస్ చేయొచ్చు లాప్రోస్కోపీలు అంటే, వారికోసీల్ అంటారు, అంటే మన బీజాలకు పోయే రక్తనాళాలు కొంతమందికి లావు అయిపోతాయి, సో ఆ సర్జరీ లాప్రోస్కోపీతో చేయొచ్చు. టార్షన్ ఓవేరియన్ సిస్ట్ అంటారు, అంటే ఓవరి మొత్తం చుట్టుకుపోతాయి, సో దానివల్ల పేషెంట్స్కి సివియర్ పెయిన్ ఉంటాయి, సో ఆ సర్జరీ చేయొచ్చు. దెన్ పేగుల్లో ఎక్కడన్నా గడ్డ ఉంటే ఒక సైడ్ పేగులు తీయడం, పెద్ద పేగులు తీయడం, లేకపోతే రెండో సైడ్ పేగులు తీయడం, ఇది అన్నీ కూడా ఇప్పుడు లాప్రోస్కోపీతో చేయొచ్చు. దెన్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఇస్ బ్యారియాట్రిక్ సర్జరీ అంటారు, అది కూడా మినిమల్ యాక్సెస్ సర్జరీ ఇన్ ద సెన్స్ చాలా లావుగా ఉండేవాళ్ళు ఒక పార్ట్ ఆఫ్ స్టొమక్ తీయడం. చాలా టైప్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి దాంట్లో, ఒక పార్ట్ ఆఫ్ స్టొమక్ తీయడం, లేకపోతే పేగులు టు స్టొమక్ బైపాస్ చేయడం, అలాగే చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. అదన్నీ కూడా అన్ని మినిమల్ యాక్సెస్ సర్జరీని, దోస్ విల్ కమ్ అండర్ మినిమల్ యాక్సెస్ సర్జరీ ఓన్లీ. బిఫోర్ అండర్గోయింగ్ ఎ లాప్రోస్కోపిక్ సర్జరీ పేషెంట్కి ఏం అర్థమై ఉండాలా అని అనుకుంటారు. పేషెంట్కి అర్థమవ్వాల్సింది ఏమంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్ మేజర్ సర్జరీస్ కాదు, అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఏమిది కెమెరాతో సర్జరీ చేస్తారు అని కలోకియల్గా చెప్తారు, అదన్నీ ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇట్స్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ సర్జరీస్ నౌ డేస్ లాప్రోస్కోపిక్ సర్జరీస్. ముందు ఒకప్పుడు ఒక 10 ఇయర్స్ ప్రయర్ ఓన్లీ పెద్ద పెద్ద ఊర్లో చేస్తున్నారు అని చెప్తారు, ఇప్పుడు అన్ని ఊర్లో ఎవ్రీవన్ ఆర్ డూయింగ్. కిమ్స్ సవేరా ఆల్ ద బేసిక్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ విత్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఎవ్రీథింగ్ ఆర్ దేర్. విత్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ దెర్ ఆర్ అడిషనల్ వెసల్ సీలర్స్ ఉంటాయి. అంటే వెసల్ సీలర్స్ అంటే ముందు కాలంలాగా వెసల్స్ అన్ని బ్లడ్ వెసల్ అన్ని కట్టాలి, రక్తనాళాలన్నీ కట్టాలని అవసరం లేదు. సో దెర్ ఆర్ సెపరేట్ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద లాప్రోస్కోపిక్ థింగ్స్ విత్ వెసల్ సీలర్. సో ఆ వెసల్ సీలర్ ఉండడం వల్ల ఇంకా వెసల్స్ విల్ బికమ్ సెక్యూర్డ్ మోర్ సేఫర్ దాన్ ద ఓపెన్ సర్జరీస్. హౌ సేఫ్ అంటే ఇట్స్ 100% సేఫ్. మీకు ఓపెన్ సర్జరీలో ఎంత సేఫ్టీ ఉందో ద సేమ్ సేఫ్టీ ఈస్ దేర్ ఇన్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఆల్సో. బట్ అన్లెస్ పేషెంట్ ఈస్ హ్యావింగ్ ప్రయర్ ఇట్స్ ఆఫ్ సమ్ కార్డియా కాంప్లికేషన్స్ ఆర్ కోమార్బిడిటీస్ లైక్ బీపీ ఉంది, షుగర్ ఉంది, దానివల్ల ఉండే ఏ రిస్క్ ఉందో అది లాప్రోస్కోపిక్ సర్జరీలో సేమ్ అండ్ ఓపెన్ సర్జరీ ఆల్సో ఇట్స్ ద సేమ్. అనదర్ కామనెస్ట్ క్వశ్చన్ ఇస్ ఏజ్ ఏమన్నా అందరికి చేయొచ్చా అని అడుగుతారు. అందరికి చేయొచ్చు, ఫర్ ఈవెన్ ఫర్ స్మాల్ బేబీస్ ఆల్సో, ఫర్ స్మాల్ పిడియాట్రిక్ చైల్డ్, దోస్ ఆర్ హ్యావింగ్ పిడియాట్రిక్ ప్రాబ్లమ్స్ లైక్ వాళ్ళు కూడా అపెండిక్స్ పగిలిపోయినాయి, అలాగే అపెండిక్స్ పుండైంది వాళ్ళు కూడా చేయొచ్చు, ఎల్డర్లీ పేషెంట్స్కి కూడా చేయొచ్చు లాప్రోస్కోపిక్ సర్జరీ. సో ఇట్ ఈస్ నాట్ అ థింగ్, ఓన్లీ థింగ్ ఈస్ ఫర్ 2 ఎల్డర్లీ పేషెంట్స్ సమ్ టైమ్స్ ఈవెన్ ద అనస్థీషియా టు బి గివెన్ విల్ బి ద జనరల్ అనస్థీషియా ఫర్ లాప్రోస్కోపీ, ఎనీ లాప్రోస్కోపిక్ సర్జరీస్. సో అన్లెస్ దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ కంప్లీట్ జనరల్ అనస్థీషియా, సో అప్పుడు మాత్రమే లాప్రోస్కోపిక్ సర్జరీ చేయలేము. తప్ప ఇఫ్ ఎ ఫిట్ పేషెంట్ ఈస్ దేర్ 100% వీ కెన్ డూ లాప్రోస్కోపిక్ సర్జరీ. సమ్ పీపుల్ హావ్ ఆస్క్డ్ మీ ఇస్ దర్ ఎనీ డిసడ్వాంటేజెస్ ఆర్ లిమిటేషన్స్ ఇన్ లాప్రోస్కోపిక్ సర్జరీ. యా, there are certain limitations are there in laparoscopic surgeries. What are the limitations are there ante idi etlana manam chetitho chesinappudu manam feel untundi, but laparoscopy lo manam hand tho em cheyemo, there are separate special instruments are there dantlo cheyadame, so danvalla manam surgeon ke anta feel undadu tappa very minimal limitation that is. Other than that there are much limitations, and another limitation can be told as general anesthesia ani cheppina anukunte sepa mundu ante matti ivadam పూర్తి మత్తి ఇవ్వాలి లాప్రోస్కోపిక్ సర్జరీస్కి, జనరల్ అనస్థీషియా అని చెప్తారు. సో పేషెంట్ కొంచెం ఏజ్డ్ పర్సన్ పేషెంట్ ఉన్నారు, హీఈస్ అన్ఫిట్ ఫర్ జనరల్ అనస్థీషియా అంటే అప్పుడు ద లిమిటేషన్స్ విల్ బి దేర్. సో అప్పుడు కొన్నిసార్లు ఓపెన్ సర్జరీ చేస్తాం తప్ప, బట్ ఫిట్ పేషెంట్స్ ఎవ్రీ వన్ క్యాన్ గో లాప్రోస్కోపిక్ సర్జరీస్, క్యాన్ అండర్గో లాప్రోస్కోపిక్ సర్జరీస్. డిసడ్వాంటేజ్ చూస్తే ద డిసడ్వాంటేజ్ విత్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఇస్ వెరీ 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 మినిమల్, దర్ ఇస్ నథింగ్ మచ్ డిసడ్వాంటేజెస్ ఇన్ లాప్రోస్కోపిక్ సర్జరీ.
వెదర్ కెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండర్గో లాప్రోస్కోపిక్ సర్జరీస్ అని నా ఫ్రెండ్ ఒకరు అడిగినారు. సో ప్రెగ్నెంట్ ఉమెన్కి మోస్ట్లీ కామన్లీ కడుపు పరంగా ఏమి ప్రాబ్లం కామనెస్ట్ ఏముంటాయంటే అపెండిక్స్ పగిలిపోయి ఉండొచ్చు, లేకపోతే అపెండిక్స్ పుండాయి ఉండొచ్చు. సో ఆ ప్రాబ్లమే కామన్గా వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సర్జరీ ఇన్ అ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇస్ అ రిస్కీ వన్. సో ఓపెన్ సర్జరీ అంటేనే కూడా అదే, లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే కూడా అదే. కామనెస్ట్ వన్ ఆఫ్ ద రిస్క్ దిస్ థింగ్ విల్ బి ది బేబీ విల్ గెట్ అబార్టెడ్. సో అది ఓపెన్ సర్జరీ చేస్తే కూడా ఆ రిస్క్ ఉంటాయి, లాప్రోస్కోపిక్ సర్జరీలు కూడా ఆ రిస్క్ ఉంటాయి. సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఆల్సో క్యాన్ అండర్గో లాప్రోస్కోపిక్ సర్జరీస్ అన్లెస్ వాళ్ళు ఫస్ట్ మంత్లో ఉంటారా, ఫస్ట్ 3 మంత్స్లో ఉంటారా, సెకండ్ 3 మంత్స్లో ఉంటారా, లాస్ట్ 3 మంత్స్లో ఉంటారా అని చూసుకుంటారు మీ గైనకాలజిస్ట్. చూసుకొని మత్తి ఊడంలో కూడా మీకు ముందే మన ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు సర్టెన్ డ్రగ్స్ దే విల్ అవాయిడ్, అనస్థెసియా ఆల్సో విల్ అవాయిడ్ సర్టెన్ డ్రగ్స్. ఇంతసేపు నేను మీకు గాల్ బ్లాడర్ స్టోన్ చెప్పినాను, అపెండిక్స్ చెప్పినాను, తర్వాత ఓవరీ, యూట్రస్, పేగులు రంధ్రం అవడం ఇదన్నీ చెప్పినాను మీకు లాపరోస్కోపీలో చేయొచ్చు. సరే క్యాన్సర్ జబ్బులు ఏమైనా చేయొచ్చా, కడుపులో వచ్చే పేగుల్లో వచ్చే క్యాన్సర్ జబ్బు ఏమైనా చేయొచ్చా అంటే 100% క్యాన్ బి డన్. ఇట్స్ సైంటిఫికలీ ప్రూవ్డ్ దట్ మనం ఓపెన్ సర్జరీలో ఎంత క్లియరెన్స్ ఇస్తామో సేమ్ క్లియరెన్స్ క్యాన్ బి గివెన్ ఇన్ లాపరోస్కోపిక్ సర్జరీ ఆల్సో ఇన్ ట్రైన్డ్ హ్యాండ్స్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, బికాస్ ద క్యాన్సర్ సర్జరీస్ అనేది అన్ని అడ్వాన్స్డ్ సర్జరీ, ఇట్స్ నాట్ అ బేసిక్ లాప్రోస్కోపిక్ సర్జరీ, ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ సర్జరీ. సో దట్ ఆల్సో క్యాన్ బి డన్ విత్ లాప్రోస్కోపిక్ సర్జరీస్. ఎనీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇన్ ద అబ్డమన్ లాప్రోస్కోపీ విల్ బి హెల్ప్ఫుల్. వన్ ఆఫ్ ద కామనెస్ట్ డౌట్ విత్ ఎవ్రీవన్ ఇస్ రెండు ప్రాబ్లం ఉండేది, ఓకే రెండు సర్జరీ ఉండేది చేయొచ్చా, ఇన్ ద సెన్స్ గాల్ బ్లాడర్ స్టోన్ ఉంటాయి, వాళ్ళకి హెర్నియా కూడా ఉంటాయి, కొంతమందికి అపెండిక్స్ స్టోన్ ఉన్నప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ ఉంటాయి. సో బేసిక్ ప్రోటోకాల్ ఏమంటే ఎనీ 2 క్లీన్ సర్జరీస్ క్యాన్ బి కంబైన్డ్ ఇన్ లాప్రోస్కోపీ, బట్ నాట్ అ క్లీన్ సర్జరీ అండ్ అ కంటామినేటెడ్ సర్జరీ. ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఒక అపెండిక్స్ పగిలిపోయింది, అప్పుడు ఆ పేషెంట్ హెర్నియాను ఉంది. సో 100% ఆ రెండు సర్జరీని కంబైన్ చేయకూడదు. సో ఒక క్లీన్ సర్జరీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్ స్టోన్ ఉంది, దానికి ఆ బైల్ స్పిల్లేజ్ లేకుండా ఇఫ్ యూఆర్ ఏబుల్ టు రిమూవ్ ద సర్జన్ కరెక్ట్గా చేసేస్తే సర్జరీ ఆ సర్జరీతో హెర్నియా కూడా కంబైన్ చేసుకోవచ్చు. సర్జరీ తర్వాత రికవరీ ఏది బాగుంటుంది, ఓపెన్ సర్జరీలో బాగుంటుందా లేకపోతే లాప్రోస్కోపీలో బాగుంటుందా అని అడిగితే 100% ఇట్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ. ఇన్ ద సెన్స్ మనకు మెయిన్గా పేషెంట్కి ఎర్లీ మొబిలైజేషన్ అవుతారు, పెయిన్ చాలా తక్కువ ఉంటుంది, 2 రోజులు ఇంటికి పోవచ్చు, నార్మల్ యాక్టివిటీ ఏమేమి ఉందో అన్నీ విత్ ఇన్ అ వీక్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ లాప్రోస్కోపీ అండ్ మినిమల్ యాక్సెస్ సర్జరీ. లాప్రోస్కోపీ గురించి చెప్పాలా అంటే ఫస్ట్ టేక్ హోమ్ మెసేజ్, ఇట్ ఈస్ నాట్ అ బిగ్ బిగ్ సర్జరీ, కెమెరాతో చేస్తారు అట్లా ఏం లేదు. సో వన్ ఆఫ్ ద కామనెస్ట్ సర్జరీ. తర్వాత రెండోది, రికవరీ విల్ బి టూ ఫాస్ట్ కంపేర్డ్ విత్ ద ఓపెన్ సర్జరీ. చూడడానికన్నా రికవరీ చాలా బాగుంటుంది, మీకు పెయిన్ చాలా తక్కువ ఉంటుంది, అందరికీ చేయొచ్చు లాప్రోస్కోపిక్ సర్జరీ. అన్లెస్ మత్తి డాక్టర్ చెప్పి మీకు ఫిట్నెస్ అంత లేదు, మత్తి ఇవ్వడానికి పూర్తి ఫిట్నెస్గా మీరు లేరు, ఇన్ ద సెన్స్ ముందే బీపీ ఎక్కువ ఉంది, షుగర్ ఎక్కువ ఉంది, ఎల్డర్లీ పేషెంట్, వాళ్ళకి మాత్రం చేయలేం తప్ప ఇట్స్ అ కామన్ సర్జరీ ఫర్ ఎవ్రీవన్. కాన్సెప్ట్ ఆఫ్ లాప్రోస్కోపీ అంటారు అంటే మీ కాన్సెప్ట్ ఏం, లాప్రోస్కోపీలో ఏం సార్ కాన్సెప్ట్ ఉంది అంటే కంపల్సరీ ఉంది. ఎందుకు పెయిన్ పేషెంట్కి వస్తుంది అని ముందు కాలం సర్జరీలో అన్ని అందరూ ఆలోచన చేస్తారు అంటే ద పెయిన్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ మనం సర్జరీ చేసే చోట్ల నుంచి వచ్చేది కాదు, ఆల్ ద పెయిన్ ఈజ్ బికాస్ ఆఫ్ మనం కడుపు ఓపెన్ చేసుకొని పోయే పెయినే ఎక్కువగా. సో దానికోసమే సరే ఓపెన్ చేయడం ఎందుకు ఇంత ఎక్కువగా ఓపెన్ చేయాలా, చిన్నదితో చేయలేమా అని ఆలోచన చేసి సైన్స్ ఎవరివన్ ఫౌండ్ అవుట్ ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్. అంటే ఎట్లా ఉంటాయి ఇది లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే, దట్ బి కెమెరా పర్సన్ అంటే కెమెరా పట్టుకోవడానికి ఒకరు ఉంటారు, తర్వాత హ్యాండ్ పోర్ట్స్ అని చెప్తాం. సో కామన్లీ మినిమమ్ 3 పోర్ట్స్ ఉండాలా, ఇన్ ద సెన్స్ ఒక పోర్ట్ కెమెరా పోర్ట్, కెమెరా టిప్ ఆఫ్ ద స్కోప్లో ఇదిలాగా ఉంటుంది, టిప్ ఆఫ్ ద టెలిస్కోప్లో ఒక కెమెరా ఉంటుంది. సో కడుపు లోపల పంపిస్తాం, తర్వాత విత్ కార్బన్ డైఆక్సైడ్ యువర్ స్టమక్ కొంచెం ఫుల్గా గ్యాషెస్ డిస్టెన్షన్ చేసేస్తాం, తర్వాత మనం 2 హ్యాండ్ ఎట్లా ఉందో అలాగే 2 హ్యాండ్ పోర్ట్స్ చిన్న చిన్న 0.5 సెంటీమీటర్ పోర్ట్స్ పెడతారు. పెట్టేసి కామన్ సర్జరీస్ అన్ని ఈ 3 పోర్ట్స్ చాలు. డిపెండ్స్ అపాన్ ద ఏరియా, అపెండిక్స్ చేయాలంటే అపెండిక్స్, గాల్ బ్లాడర్ సర్జరీ చేయాలంటే గాల్ బ్లాడర్ సర్జరీకి,
పోర్ట్ పెట్టుకొని దాంట్లో స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, 0.5 సెంటీమీటర్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్తోనే మనం ఓపెన్లో ఏం చేస్తున్నామో ద సేమ్ ప్రిన్సిపల్ ఇన్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఆల్సో. బట్ ద అడ్వాంటేజ్ ఈస్ పూర్తి ఓపెన్ చేయకుండా దాంతోనే సర్జరీ చేసేయడం. సరే ఎట్లా సార్, తీయడం ఎట్లా? సర్జరీ చేసేసినాము, అపెండిక్స్ చేసేసినాము, గాల్ బ్లాడర్ తీసేసినాము, ఇదన్నీ ఎట్లా తీయాలని చూస్తే ఆ 1 సెంటీమీటర్ పోర్ట్ ఉన్న వాట్ ఎవర్ ద కెమెరా పోర్ట్ ఈస్ దేర్, దాంట్లోనే ఒక ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లాగా ఉంటుంది. సో దట్ విల్ బి పాస్డ్ ఇన్ సైడ్ ఆ ఆర్గన్ లోపల పెట్టుకొని వి విల్ పుల్ అవుట్ త్రూ ద కెమెరా పోర్ట్, బొడ్డు దగ్గరనే బొడ్డు ద్వారంతోనే తీసేస్తాము. దట్ ఈస్ ద కామనెస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. నా ఫ్రెండ్ ఒకరు అడిగినారు, సార్ ఏమన్నా హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏమన్నా రెడీ అయ్యి రావాలా అని. అట్లేం స్పెసిఫిక్గా ఏం లేదు, మీరు వచ్చినప్పుడు ఏ కడుపులో ఏ ప్రొసీజర్ ఉంటే కూడా మీ డాక్టర్తో అడగండి, సార్ లాప్రోస్కోపీతో చేయొచ్చా లేదా అని. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ బై లాప్రోస్కోపీ, కంపల్సరీ లాప్రోస్కోపీతో చేయాలని చెప్పండి. సో అలాగుండేది పేషెంట్కి చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. సరే ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ హ్యావ్ టు టెల్ యూ, ఇన్ ద సెన్స్ అన్ని సర్జరీ లాప్రోస్కోపీలా చేస్తాం, బట్ కంపల్సరీ అన్ని త్రూ అవుట్ లాప్రోస్కోపీలా అయిపోతుందా అని అడిగితే లేదు. కొన్ని సర్జరీస్ ముందు వేరే ఏదో ప్రాబ్లం కోసం ముందే ఏదో ఒకటి కడుపులో సర్జరీ అయింటే పేగులన్నీ అతుకుపోయి ఉంటాయి, లేకపోతే అపెండిక్స్ పేగులన్నీ అతుకుపోయి ఉంటాయి. సో దర్ ఈస్ సమ్ 5% ఛాన్స్, మనం ఎంతనా లాప్రోస్కోపీలో చేస్తే కూడా ఒక 5% ఛాన్స్ ఓపెన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. తప్ప మోస్ట్లీ ఏమీ ప్రాబ్లం లేదు, వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ తప్ప సింపుల్గా ఉంది సర్జరీ అంటే 100% లాప్రోస్కోపీతోనే చేయొచ్చు. సో ఇప్పుడు ముందు చెప్పిన సర్జరీస్ అన్నిటికో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఈస్ లాప్రోస్కోపిక్ సర్జరీ. ఓకే, సో పోస్ట్ సర్జరీ తర్వాత ఏమైనా మన ప్రికాషన్తో ఉండాలా అంటే వేరే స్పెసిఫిక్గా ఏం ప్రికాషన్స్ లేవు. నార్మల్గా మీరు ఇంటికి పోవచ్చు, నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. ఫర్ బేసిక్ సర్జరీస్ ఏ ప్రాబ్లము ఉండదు, పోస్ట్ సర్జరీ కూడా పెద్దగా ఏమి ఇబ్బందులు ఉండదు మీకు. థ్యాంక్ యూ.